2014 ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి మాకు అవకాశం ఇస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే అర్హులైనటువంటి పేదలందరూ కూడా మేము డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా అక్కడక్కడ మాత్రం ప్రారంభమైనవి తప్ప ఎక్కడ కూడా ఇలా కరీంనగర్ నియోజకవర్గంలో, కరీంనగర్ పట్టణం కానీ 30 గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ కమలాకర్ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఒక ఇల్లైనా కట్టించి ఒక పేదవాడికి ఇచ్చినామని చెప్పి నేను సవాల్ ఇస్తుంటా ఉన్నా. నీకు చేతగానటువంటి పరిస్థితుల్లో ఎందుకు అధికారంలో కొనసాగుతా ఉన్నామని చెప్పి అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు అయింది, అంతకంటే ముందు 5 సంవత్సరాలు అయింది, ఇలా రాజు గృహకల్పలు ఉన్నటువంటి 700 ఫ్లాట్లు సెటిల్మెంట్ చేయలేదు, ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు, ఇలా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరగలేదు, నీ పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలా ఓన్లీ భూమి చూసి సంతోషపడేటువంటి పరిస్థితి తప్ప ఇప్పటి కూడా ఫౌండేషన్ వాళ్ళే పనులు ప్రారంభం కాలేదు, వాళ్ళ సమయం కూడా అయిపోతా ఉంది, 1 సంవత్సరం రూపాయల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడు నిర్మాణం చేసి ఇస్తావని చెప్పి ఇలా నేను ఓపెన్గా ఇలా సవాల్ ఇస్తుంటా ఉన్నాను. కాబట్టి చేతగానటువంటి పాలకులు, చేతగానటువంటి అసమర్థులు ఇలా అధికారంలో చెలాయిస్తూ పేదలకు అన్యాయం చేస్తూ, పేదల యొక్క ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఎన్నికల వాగ్దానం ఉందో పూర్తిగా వైఫల్యం చెందిందో వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ కడితే మహా అంటే 700 800 ఇండ్లు కట్టవచ్చు తప్ప అందరికి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు అన్యాయం చేస్తుందని చెప్పి మీరు అంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ యొక్క ఓపెన్ ప్లేస్ కూడా మనం రావడం జరిగింది. కాబట్టి ఇలా బడ్జెట్లో కూడా డబుల్ బెడ్రూమ్లకు బడ్జెట్ కేటాయించలే, ఇలా కేవలం అప్పులు తెచ్చి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటున్నటువంటి కేసీఆర్ గారిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఆయన సొంతం సిద్దిపేటలో అదేవిధంగా ఇంకోటి సార్ గజ్వేల్ లోపల మాత్రం కట్టింది తప్ప ఎక్కడ కూడా దత్తత గ్రామంలో కట్టింది తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరగలేదు. మనమంతా కూడా పోరాటం చేసి రాబోయే రోజుల్లో మంచి నాయకత్వాన్ని కూడా గెలిపించుకొని రేపొద్దున మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి. రేపొద్దున ఈ ఎమ్మెల్యే పనిచేయనటువంటి ఎమ్మెల్యేకు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరి పక్షాన తెలియజేస్తూ, మనందరం కూడా మరింత శ్రమపడి ఇంత దూరం వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాము.